అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా పూర్తి స్థాయిలో ప్రత్యేక తెలంగాణకే మొగ్గు చూపితే మంచిదన్న భావనలో ముఖ్యంగా సొంతకాలపై ఇటు విభజన జరిగినప్పుడు అటు తెలంగాణలో ఇటు సీమాంధ్రప్రదేశ్ లో కూడా పూర్తి స్థాయిలో సొంతకాలపై ఎవరితో పొత్తు లేకుండా అధికారంలోకి రావడమే కాంగ్రెస్ లక్ష్యంగా ప్రస్తుతం వ్యూహరచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సీమాంధ్రలో కూడా నెంబర్ గేమ్ ఆధారంగా దాన్ని మన కాంగ్రెస్ విశ్లేషణ చేసుకుంటోంది. ముఖ్యంగా ఇటు సీమా ఇందాక మనం తెలంగాణలో నెంబర్ గేమ్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చూస్తే, ఇప్పుడు సీమాంధ్రలో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం కాంగ్రెస్ 97, టీడీపీ 44 చోట్ల ప్రస్తుతం అతని నియోజకవర్గం గెలుచుకున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కూడా 17 స్థలాల్లో ఉంటే ఖాళీలు కూడా 17 మనకి కనిపిస్తున్నాయి. పక్షణం రాష్ట విభజన జరిగితే రెండు చోట్ల అధికారంలోకి వచ్చేదెవరు? దానివల్ల కాంగ్రెస్ పార్టీకి చేకూరే లబ్ది విస్తీర్ణం, జనాభా, కుల సమీకరణాలు ఇవన్నీ ఎలా ఉన్నా అధికారం రాందే లేదా ఆ అవకాశాలు లేందే విభజన జోలికి కాంగ్రెస్ పార్టీ అంత తేలిగ్గా వెళ్లే పరిస్థితి లేదు. అందుకే ఈ అంశంపైనే మదనం ఎక్కువగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. లోక్సభ స్థానాలు, శాసనసభల సైజును బట్టి చూసినా ఏపీదే అగ్రస్థానం. రావున తెలంగాణ ప్రాతిపదికన విభజనంటూ జరిగితే కేరళ సైజులో ఉండే రెండు రాష్ట్రాలు దక్షిణాదిలో ఏర్పడతాయి. 147 స్థానాల చొప్పున రాయల తెలంగాణ, సీమాంధ్రప్రదేశ్ ఏర్పడతాయి. ఇక నేతల బట్వాడా చాలా సులువుగా సాగిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతి అంశంలోనూ కొడకరాని కొయ్యలుగా మారుతున్న చంద్రబాబు, జగన్ వంటి వారి హవా సీమాంధ్రకే పరిమితం. రాష్ట శాసనసభలో 294 స్థానాలు ఉన్నాయి. 147 చొప్పున రెండు రాష్ట్రాలు సగం సగం పంచుకుంటే సిట్టింగ్ స్థానాలను బట్టి రెండు చోట్ల కాంగ్రెస్కే మెజారిటీ. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం చేతిలో 30 మంది వరకు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేల వలసల వల్ల ఎక్కువగా నష్టపోయింది తెలుగుదేశమే. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితి సంఖ్య 10 నుంచి 20కి పెరిగింది. ఇక సిపిఐ 4, సిపిఎం, లోక్సత్తాలు చిరోస్థానంలో ఉన్నాయి. ఎంఐఎం 7 స్థానాల్లో ఉండగా నాగం జనార్దన్ రెడ్డితో కలిపి బీజేపీ బలం 4 చేరింది. మరో ఇద్దరు స్వతంత్రుల్లో ఒకరు వైసీపీకి, మరొకరు టీఆర్ఎస్కు అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. రాయల తెలంగాణ కింద అనంతపురం, కర్నూలు జిల్లాలొస్తే కాంగ్రెస్కే లబ్ది ఎక్కువ. అనంతపురంలో కాంగ్రెస్ టీడీపీలకు 6 చొప్పున ఎమ్మెల్యేలున్నారు. కర్నూలులో కాంగ్రెస్కు 8 మంది, టీడీపీకి 3 ఎమ్మెల్యేలున్నారు. ఇక జగన్ పార్టీకి 2 జిల్లాల్లో ఇద్దరేసి సభ్యులున్నారు. రాయల తెలంగాణలో కాంగ్రెస్ బలం 63 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా మారినా మరొక పార్టీ సహకారం లేకుండా అధికారంలోకి రావడం అసాధ్యం. కానీ మిగతా పార్టీలు కూటమి కడితే భవిష్యత్కే ప్రమాదం. కాబట్టి టీఆర్ఎస్ ను కలుపుకోవడమే బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సీమాంధ్రలో పరిస్థితి ఇందుకు భిన్నం. ఇప్పటికిప్పుడు రాష్ట విభజన జరిగినా అధికారానికి కావలసిన బలం కాంగ్రెస్ కుంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 110 స్థానాలు గెలిచింది. ప్రజారాజ్యం నుంచి మరో 13 సీట్లు కాంగ్రెస్ లో కలిశాయి. అయితే జగన్ పార్టీ వల్ల కాంగ్రెస్ ఇప్పటికే 15 స్థానాలు కోల్పోయింది. మరో 15 మంది కాంగ్రెస్ టీడీపీల నుంచి వైసీపీ వైపు అడుగులేస్తున్నారు. కర్నూలు, అనంతపురాల్లో కాంగ్రెస్ గెలిచిన 14 సీట్లు తీసేసినా 83 స్థానాలతో సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. 52 మంది ఎమ్మెల్యేలతో ఉన్న తెలుగుదేశం నుంచి 6-7 జగన్ దారిలో ఉన్నా కర్నూలు, అనంతపురాల ఏర్పాటు వల్ల మరో 9 సీట్లు కోల్పోతుంది. అంటే జగన్ పార్టీ కంటే కేవలం 5-6 స్థానాలు ఎక్కువతో రెండో స్థానంలో నిలబడుతుంది. ప్రస్తుతానికి గట్టెక్కినా తరువాతి పరిస్థితి ఏంటనేది కూడా అందరిలో మెదిలే ప్రశ్న. టీఆర్ఎస్ ను కలుపుకుంటే తెలంగాణలో తప్పనిసరి లబ్ధిని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రభంజనం అవుతాడనుకునే జగన్ కేవలం 2 జిల్లాలకే పరిమితం కావచ్చు. సీమలో భారీ లాభాన్నాశిస్తున్న వైసీపీ సీమ విభజన వల్ల ఎటూ కాని సంఖ్యకే పరిమితమవుతుంది. అనివార్యంగా కాంగ్రెస్ జెండా కిందకి మళ్లీ జగన్ రావాల్సి ఉంటుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ప్రత్యేక రాష్ట్రం సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిష్కారం కనుగొనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ తో కూడిన ప్రత్యేక తెలంగాణ అయితే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు లేకుండా సొంత కాళ్లపై నిలబడి ఇక్కడ గెలిచి ఇక్కడ తెలంగాణలో అటు సీమాంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలోకి రావాలన్న వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు మేము చెప్పిందంతా ఊహాజనితంగా కాదు. టీఆర్ఎస్ తో ఎటువంటి పొత్తు లేకుండా రెండు ప్రాంతాల్లో కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకోవటమే ప్రధాన ఎత్తుగడగా కాంగ్రెస్ ఈ ఆలోచన చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద జరుగుతున్న కసరత్తుపై తెలిసిన పక్కా సమాచారం తెలంగాణ ఇవ్వటం వైపు సోనియా గాంధీ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. రావణ కష్టంలో రగులుతున్న తెలంగాణ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తోంది. ఇది ఎలా ఉండాలనే దానిపైనే ఈ అధ్యయనాలన్నీ మొత్తం మీద ఇదంతా ఓ కొలికి వచ్చి తెలుగు నేలపై ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆశిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి సమగ్ర చర్చను చూద్దాం.